చేసి ఎందుకంటే పేదవాడు నశించిపోతాడు ఎందుకు వాడు బాగుండాలని కోరినా కూడా ఆ పేదరికం వాడిని నాశనం చేస్తాడంట అది వాక్యంలో ఉంది నేను చెప్పట్లేదు ఎక్కడుంది ఎక్కడుంది అది ఎక్కడుంది ఎంతమంది పేదోళ్ళు ఉన్నారు ఇక్కడ వాస్తవంగా చేయొత్తండి ఎందుకంటే ఈ రోజు తర్వాత ఉండరు ఇప్పటికీ ప్రస్తుతం నేను పేదోళ్ళు అన్నవారు ఒకవేళ నువ్వు ఇట్లాగే ఇంకో ఆరు నెలలు ఇంకో సంవత్సరం ఇంకో రెండు నెలలు ఇంకో మూడు నెలలు ఇంకో మూడు సంవత్సరాలు పేదగానే బతికినావనంటే ఆ పేదరికమే నిన్ను మంచిగా తీసుకెళ్ళిపోతుంది పేదరికము వానికి నాశనము ఇది ఎందుకు బోధించట్లే పేదవాళ్ళని పేదవాళ్ళుగా ఎందుకు పెడుతున్నారు ఎందుకు దైవజనుల నోట ఈ వాక్కు రావట్లేదు దేవుడైన యహవా ముందే మనకి వార్నింగ్ ఇస్తున్నాడు హెచ్చరిక చేస్తున్నాడు పేదవాడిగా ఉండొద్దు నా ఆశీర్వాదం ఐశ్వర్యం కలిగిస్తుంది పేదవాడిగా ఉండొద్దు పేదవాడిగా ఉంటే నీ పేదరికము నిన్ను నాశనం చేస్తుంది కానీ ధనవంతుడు ఉన్నాడో వాడు ఏమైతాడు ఆ ధనము వానికి ఆశ్రయ పట్టణముగా ఉంటుంది అందుకే నేను ఒక మాట చెప్పడం మొదలుపెట్టిన ఈ మధ్యలో ఏంటంటే ధనము లేని క్రైస్తవుడు దేనికి పనికిరాడు ఇది నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది సత్యం ధనము లేని క్రైస్తవుడు పనికిరానివాడు నువ్వు దేన్ని ప్రభావపరచలేవు అందుకే యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం కలిగించను పేదరికాన్ని పారదోల్తది నీకు ధనాన్ని సమకూరుస్తది ఇజ్రాయిల్ నడుస్తూ ఉంటే పరలోకం నుండి ప్రతిరోజు ఉదయం మన్నా దిగింది వారికి ఆహారాన్ని సమకూర్చింది ఆయన ఆశీర్వాదము నిన్ను బ్రతికిస్తుంది ఇంకో రెండు మూడు మాటలు చదువుదాం చదివి కొంచెం ఇది మీ మీ గుండెల్లో ఎందుకంటే కింగ్ ఆఫ్ కింగ్స్ మిరకల్ మినిస్ట్రీస్ ఇది పేదవారి సంఘము కాదు ఇది పేదవాళ్లను తయారు చేసే సంఘం కాదు నేను అత్యధికమైన ఆశీర్వాదాన్ని చూశాను నేను ఒక దర్శనాన్ని చూశాను ఏంటి తెలుసా ప్రభు అందరి వస్త్రాలు మారుస్తున్నాడు ఈ సంఘానికి వస్తున్న వారందరి వస్త్రాలు ప్రభు మారుస్తున్నాడు ఈ వస్త్రాలు కాదు వారు వేసుకొని వచ్చిన చిన్నిపోయిన వస్త్రాలు ఆత్మలో మురికైపోయిన వస్త్రాలు తీసి తెల్లని వస్త్రాలు మహిమకరమైన వస్త్రాలు ధరింపజేస్తా ఉన్నాడు ఈరోజు నీ డ్రెస్ మారుతుంది మీ పక్క వారి చెప్పు నీ డ్రెస్ మారుతుంది అని ఏందది పేదరికమైన వస్త్రాన్ని తొలగించి పేదరికము అనే గుర్తింపు తొలగించి ధనవంతుడు అన్నట్టుగా నీకు వస్త్రం ధరింపజేస్తున్నాడు దేవుడు ఈరోజు దేవుడు తన అభిషేకము ద్వారా నీ స్థితిగతులను మారుస్తాడు హాలేలుయా ఇంకా కొంచెం గట్టిగా హాలేలు చెప్తారేమో సంతోషంగా ఉంటుంది హాలే బాబాస్ అంటే ప్రసంగి ప్రసంగి కదా ప్రసంగి పదో అధ్యాయము పంతొమ్మిదవ ప్రసంగి పది పంతొమ్మిది నవ్వులాటలు పుట్టించుటకై అందరు తీయండి పేజ్ నెంబర్ చెప్పమ్మా ఫైవ్ అరవై ఒకటి వందల అరవై ఒకటి పేజ్కి వెళ్ళిపోండి అందరు తొందరగా ఎందుకంటే ఇక్కడ ఒక సత్యాన్ని మీరు ఎదుర్కోబోతా ఉన్నారు ఈ సత్యం ఇప్పటిదాకా దాసివేయబడింది ఇప్పటిదాకా ఏం చేసినారు దాన్ని బయటికి తేలే కదా పితరులు కూడా దాసేసినారు దాన్ని పితరులు ఈరోజు దాన్ని బయటికి తీద్దాం ఆమె ఓకే చదువు నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు ద్రాక్షారస పానము వారి ప్రాణమునకు సంతోషకరము ద్రవ్యము అన్నింటికి అక్కరకు వచ్చిన ఆ ఆ ఆ అది మళ్ళీ చదువు అమ్మ ద్రవ్యము అన్నింటికి అక్కరకు వచ్చును మళ్ళీ ఒకసారి చదువు ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును అమ్మా నువ్వు బైబిలే చదువుతున్నావా వేరేదేదైనా పుస్తకం చదువుతున్నావా బైబిల్ ఏంటి దేవుని మాటనా కాదా బైబిల్ చెప్తా ఉంది డబ్బు అన్నిటికి ఏందది చెప్పండి విన్నారు కదా మళ్ళా చదువు మైక్ లో చదువు అందరు వినేటట్టు ద్రవ్యము అన్నిటికీ అక్కడకు వచ్చి దేవుడు రాపించిండు నీ కొరకు నా కొరకు ఏం రాపించిండు ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును అంటే ఇప్పుడు ఇన్ని రోజులు మనం పాడిన పాటలు ఏం పాటలు అవి నీవుంటే చాలా నాకేమొద్దాయా డబ్బు వద్దయ్యా బంగారం వద్దయ్యా వెండి వద్దయ్యా దేవుడు చెప్తున్నాడు నా పిల్లలారా నా బిడ్డ నీకు ధనం అవసరము నాకు ఒక పెద్ద షేకింగ్ అయింది షేకింగ్ అంటే ఏంది కదిలిపోయినాను నేను ప్రభా డబ్బు ఉండాలా లేదా నాకు చెప్పు అని కొన్ని సంవత్సరాల కిందట డబ్బు లేని ఆ సమయాల్లో భయంకరమైన స్థితుల్లో ఉన్నప్పుడు భయంకరమైన వినో దరిద్రత లేక డబ్బు అక్కరగా ఉంది కానీ లేనప్పుడు దేవా నువ్వు నాకు చెప్పు ఎందుకంటే అప్పుడు దాకా నాకు చెప్పిన నా సేవకులు పితరులు ఉన్నారు కదా పితరులు పెద్దోళ్ళు వాళ్ళు ఏం చెప్పిందంటే డబ్బు ఎప్పుడు ఆశించకు సేవలో ఉంటే డబ్బు ఆశించవద్దు డబ్బు అడగొద్దు డబ్బు కావాలని అడిగితే అది తప్పు 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 ఏ బైబుల్ చదివిన్రో వీళ్ళంతా పెద్దలు తప్పు బోధలు బోధించిన దాంతో నేనేమైపోయినా డబ్బు దేవుణ్ణి అడిగేటోనే కాదు మళ్ళీ ఏదైనా అవసరత వస్తే ప్రభా అవసరత ఉంది అవసరత ఉంది అవసరత ఉంది అవసరత తీర్చని అడుక్కుంటుండే దేవుని దగ్గర దేవుడని యహోవా అంటుండు నా ఆశీర్వాదం ఐశ్వర్యం కలిగిస్తారు బిడ్డ నీకు డబ్బు అవసరము నీకు అన్నిటికీ డబ్బు అవసరము ఇక్కడికి మీటింగ్కి రావడానికి నువ్వు బైక్ తీసుకుంటే బైక్లో పెట్రోల్ అవసరము దానికి డబ్బు కావాలా ఆటో ఎక్కి వస్తే ఆటోవానికి డబ్బులు ఇవ్వాలా బస్సులో వస్తే బస్సు డబ్బులు ఇవ్వాలా ట్రైన్లో వస్తే ట్రైన్ వనికి డబ్బులు ఇవ్వాలా బయట పోయి మంచి తిండి తినాలన్నా డబ్బు కావాలా నీ పిల్లల పెళ్లి చేయాలన్నా డబ్బు కావాలా నీ ఒంటి మీద ఉన్న మంచి వస్త్రాలు వేసుకోవాలన్నా డబ్బు కావాలా చివరికి స్నానం చేసుకోవాలంటే సబ్బు కావాలా దానికి డబ్బు కావాలా అర్థమవుతుందా అర్థమవుతుందా ఈ భూమిపైనున్న నీ రోజులు నీకు డబ్బు అవసరం అది వాక్యం చెప్తా ఉంది అన్నిటికీ అక్కరకొచ్చును దేవుని దగ్గర అడుక్కోవడం మొదలు పెడదామా లేదా వాగ్దానాన్ని నీ పొందుకొని ఆ వాగ్దానంలో జీవిస్తామా ఎందుకు ఇప్పు ఇంతకి ముందు ఎప్పుడైనా ఈ వాక్యం చదివిన వారు ఉంటే చేయత్తండి ఒకసారి ఇంతకుముందు ఒక్కడైనా ఇక్కడ ఈ వాక్యం ఇంతకుముందు చదివానండి నాకు అర్థం కాలేదు ఒక్కసారైనా వాక్యం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అంటే కాదు అరే ఇది ఉండింది ఇక్కడ ఇది నాకు జ్ఞాపకం వచ్చింది ఒకరోజు నేను చదివినా నాకు జ్ఞాపకం వచ్చింది అనడం అనమాట అది చదవడం అంటే ఒక్కడైనా ఉండ ఇక్కడ ఒక్కడు లేడు ఎందుకంటే చదువు నువ్వు ఆ సండే రోజు వచ్చి ఒక గంట వాక్యం గురుకలతో వినడానికి సమయం పోతుంది నీకు ఇంకా వారమంతా నీ జీవితంలో అందుకే ఒక గురి లేదు దేవుని బిడ్డలకి ఒక దర్శనం లేదు వాక్యం ఏం చెప్తుందో తెలియదు ఎక్కడికి పోవాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఉట్టి బ్రతికేస్తున్నాం అంతే అట్లా ఏ పొద్దు కా పొద్దు ఇంత పెట్టుకొని తినేసి బ్రతికేస్తున్నాం కాదు దేవుని బిడ్డ నీ చేతికి డబ్బు వచ్చేంత వరకు నువ్వు దివింపబడ్డ వ్యక్తివి అని నువ్వు చెప్పలేవు డబ్బు అన్నిటికీ అక్కరకు వచ్చును అంటే దాని అర్థమైంది దేవుని వాక్యము డబ్బు అన్నిటికీ అక్కరకు వస్తుంది అని అంటే ఎంత ఉండాలో అంత పొందుకోవాలా దేవుని దగ్గరికి వెళ్ళా అబ్రహంని దేవుడు ఒంటరిగా పిలిచిండు పిలిచి వదిలేసిండా ధనవంతుడుగా చేసినాడు ఆయన ఆశీర్వాదం ఎవరిని పేదవాణిగా పెట్టలే ధనవంతులుగా చేసింది గుంతలో పడివేయబడ్డ యోసేపు చెరసల్లలో వేయబడ్డ యోసేపు లేవనెత్తిండు ఆశీర్వదించిండు ఆ ఆశీర్వాదం ఏం కలిగించింది ఒకే రోజులో ఐశ్వర్యం కలిగించింది యాకోబు ఇంటి నుండి పారిపోయినాడు ఆశీర్వదింపబడ్డాడు తండ్రి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు ఆ ఆశీర్వాదం ఏం చేసింది మామ ఆస్తిని ఆయనకు దయచేసింది దేవుని ఆశీర్వాదము ధనాన్ని నీ వైపు నడిపిస్తుంది ఈ రాత్రి డబ్బుకి నీ చిరునామా ఇచ్చేయ్ ఎన్ని రోజులు నువ్వు రాలేదు నా చిరునామా దాచేసిన డబ్బు ఏసునామంలో వచ్చునుగాక అందరు మీ కుడి చేతండి ఇన్ని రోజులు మీరు మాట్లాడని మాట ఈరోజు మాట్లాడదాం ఏం చెప్దాం అందరి చేతులు అయితే విశ్వాసంతో చెప్పండి ఏసునామంలో నా కుటుంబంలోనికి ధనం వచ్చునుగాక దానికి గుంజండి కింది ఏసునామంలో నా కుటుంబంలోనికి ధనమొచ్చును గాక హో చెప్దామా గట్టిగా ఒకసారి ఇంకోసారి గట్టిగా లే చెప్దామా ఇంకోసారి గట్టిగా అల్లెలో చెప్దామా నువ్వు అధికారంతో కొండతో మాట్లాడితే కొండ పోయి పడిపోతుంది అదే అధికారంతో డబ్బుతో మాట్లాడితే డబ్బుని ఇంటికి వస్తుంది సూర్య చంద్రులతో యహోష్వా మాట్లాడితే సూర్య చంద్రులు ఆగిపోయినారు అవునా కాదా నువ్వు దేంతో మాట్లాడతావో అది నీకు లోబడుతుంది రోగాన్ని పొమ్మంటే పోతుంది డబ్బుని రమ్మంటే వస్తుంది ఇంకోసారి చెప్దామా యేసు నామంలో ధనము ఐశ్వర్యము నా ఇంటికి వచ్చును గాక నా గృహంలోకి వచ్చును గాక నా చేతిలోకి వచ్చునుగాక హాలే లూయా ధనం రమ్మని చెప్పినారు కదా ఇంకా ఇంత గాల్లో వేయండి దాని పైకి హాలే లూయా అమ్మా తీసుకుంటూ గానీ పైకే ఒకసారి హలెలు చెప్తాం మాకు సారి ఇక్కడ ఇక్కడే నేనేస్తా ఇక్కడే ఆ అట్లా పడాల వర్షంలాగా అట్లా పడాల వర్షంలాగా అట్లా పడాల సంఘము పై ఈ రకముగా ఈ సంవత్సరము ధనము వర్షించును నామములో హెలుయా హాలెలుయా హాలెలుయా చేతులెత్తి గట్టిగా చెప్దాం హాలెలుయా 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 నువ్వు ఆ మాట అనేసరికి ఏమైంది తెలుసా ఆ మాట నా గుండెను కదిలించి నా పర్సులో ఉన్న ధనమంతా మీకు వచ్చేటట్టు చేసింది నా పర్సులో ఉన్నదంతా మీకు వచ్చేటట్టు చేసింది అట్లాగే నువ్వు ధనాన్ని రమ్మన్న ప్రతిసారి ఒక ధనవంతుని గుండె కదిలి నీ దగ్గరికి డబ్బు నడుచుకుంటూ వస్తాడు హోలీ 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 స్పిరిట్ స్పిరిట్ ఆశీర్వాదము రెండు నిమిషాలు వేసునామంలో డబ్బు వచ్చింది కాక అంటే మూడు నాలుగు వేలు వచ్చేసినాయి ఇక్కడ ఇంకా అడిగితే ఇంకా వస్తాయి ఇంకా అడిగితే ఇంకా వస్తాయి ఇంకా అడిగితే ఇంకా వస్తాయి ఇంకా అడిగితే ఇంకా వస్తాయి డబ్బు అడగని క్రైస్తవుడు ఉండకూడదు ఎందుకు అది యహోవా ఆశీర్వాదము చేతులు ఎత్తి గట్టిగా లేళ్ళు చెప్దామా ఇంకా గట్టిగా లేదు చెప్దామా ఒకవేళ ఇప్పుడు నా పర్సులో ఉంటే పదివేలు ఇక్కడ అందరి నెత్తి మీద కురుస్తుండేవి ఒక లక్ష ఉంటే మొత్తం లక్షేసిపోయిటండి ఇక్కడ అర్థమవుతుందా దేవుని ప్రజలు ఆశీర్వదించబడాలా దేవుని ప్రజలు మహిమతో నిండి ఉండాలా ఈ ప్రత్యక్షతను సరిగ్గా బోధించక సంఘాన్ని పేదవారిని చేసేసిండ్రు చాలామంది సార్వత్రిక సంఘం పేదవారు ఉన్నారంటే ఈ సత్యం బోధించబడలేదు ఇది వాక్యము ఇది దేవుణ్ణి కొరకు రాసి పెట్టిన వాక్యము సమృద్ధిని కలుగుతుంది ఆమె రెండు మూడు మాటలు ఇంకా చదువుదామా ముగించుకుందామా ఇద్దామా ముగించేద్దామంటారా సరే ముగిద్దాం అందరు నిలబడండి ప్రార్థన చేసి ముగించుకుందాం కోడిక ముగించేద్దాం హాలేలు ఎందుకు ఇప్పుడు నాకు తెలిసి ఎందుకు ముగించేద్దాం అంటుండ్రు ఓకే ఓకే నిలబడ్డోళ్ళందరినీ బయటికి పంపించేసేయండి ఇప్పుడు కొంతసేపట్లో ఇంకా కొంచెం డబ్బు రాబోతుంది ఆ కొలు యా హాలే లూ యా ఇంకో ఇంకా కొంచెం విందామా ఒక పది పదిహేను నిమిషాలు ఆపేస్తామా చెప్పండి గట్టిగా రెండో కొరెంతి ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం రెండో కొరెంతి ఎనిమిది తొమ్మిది రెండో కొరెంతి ఎనిమిది తొమ్మిది మీరు ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా మీరు ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండియు ఆయన ధనవంతుడై ఉండియు మీరు అయితే ఒక మాట చాలా చాలామంది ఏమనుకుంటారంటే ఏసుప్రభు రెండు వేల సంవత్సరాల కిందట వచ్చినాడు కదా పేదవాడిగా వచ్చిండు అందుకే నేను పేదవాడిగా ఉండాల అది అబద్ధం ఏముంది వాక్యంలో ఆయన కృప మీకు తెలుసు కదా ఆయన ఏమై ఉన్నాడు మైక్లో మైక్లో ధనవంతుడై ధనవంతుడైనా ఒకసారి చేతి గట్టిగా లేదో చెప్దామా నువ్వు నమ్మిన యేసు ధనవంతుడు నేను సేవిస్తున్న యేసు ధనవంతుడు నువ్వు నమ్ముకున్న దేవుడు ధనవంతుడు పేదవాడు కాదు ఏ దేవుణ్ణి ఇన్ని రోజులు నమ్మినా అనుకుంటున్నావు ఏ దేవుణ్ణింది నమ్మినా అనుకుంటారు పశువుల పాకలో పుట్టిన దేవుని అనుకుంటున్నావా ఆయన పుట్టింది పశువుల పాకలో అప్పుడు అది అక్కడైనా పుట్టాల్సి వచ్చింది ప్రవచనం నెరవేర్చడానికి పశువుల పాకలో పుట్టినాడు అయ్యా ఆయన పశువుల పాక చూసి మోసపోకు పశువుల పాక చూసి మోసపోకు పైవేశం చూసి మోసపోకు ఆయన ధనవంతుడు ఆయన ధనవంతుడు ధనవంతుడు ఆయన ధనవంతుడు బైబుల్ యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతుంది ఏమని చెప్తా ఉంది ఆయన ధనవంతుడు ధనవంతుడైన దేవుణ్ణి కలిగి ఉండి ఎట్ల పేదవారికి ఉంటున్నారు బుర్రుందా మీకు అసలు చదువు అమ్మా మీరు తన దారిద్ర్యము వలన మళ్ళా మొత్తం చదువు మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయి ఆయన ధనవంతుడయి మీరు తన దారిద్ర్యము వలన మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను మీ నిమిత్తం దరిద్రుడు అయితే ధనవంతుడైన దేవుడు ఎక్కడ దరిద్రుడయిండు ఒకటే ఒక రోజు ఒకటే ఒక పూట ఎక్కడ తెలుసా సిలువ మీద సిల్వ మీద వస్త్రాలు కూడా లేకుండగా దిగంబరిగా నీ కొరకు నా కొరకు చనిపోయినాడు ఎందుకు చనిపోయినాడు పేదవాడిగా అంత ధనవంతుడైన ప్రభు మీకు ఇంకో విషయం తెలుసా ప్రభు వస్త్రము తీసుకొని చిట్టి లేసుకున్నారు యాక్చువల్గా ఏం చేస్తారు తెలుసా ఒక వ్యక్తిని సిల్వేసినప్పుడు అతని బట్టలు చింపిపడేస్తారు అక్కడ చించేస్తారు కానీ ఏసుప్రభు వస్త్రాన్ని చింపలే అది తీసుకొని ఏం చేసినారు చిట్టి లేసుకున్నారు వేసుకొని ఇది ఎవరికి చిట్టి వస్తే వాళ్ళు తీసుకుందాం ఎందుకు తెలుసా ఆయన వేసుకున్న వస్త్రము అంత విలువగల వస్త్రము ఏసుప్రభు చిప్పిడ బట్టలు వేసుకోలే యేసుప్రభు ఏదో రెండు వందలకు ఒక షర్టు మూడు వందలకు ఒక షర్ట్ వస్తుంది కదా అది వేసుకోలే యేసు ప్రభు వేసుకుంది ఒక్క ఒక్క పీస్ అంటే దాన్ని కత్తిరించి కుట్టింది కాదు అతికించింది కాదు దాన్ని వీన్ చేసినారు అంటే మొత్తము స్వెటర్ చేస్తాం కదా స్వెటర్ ఎట్లాగైతే వస్తుందో అట్లా అట్లాంటి వస్త్రం ఇంకోటి యేసు ప్రభు ఊదారంగు వస్త్రాలు ధరించుకున్నాడు ఊదారంగు వస్త్రాలు ఎవరు ధరించుకునేవాడు తెలుసా బైబుల్లో ధనవంతుడు ధనవన్నీ కలిగిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఊదారంగు వస్త్రాలు ధరించుకునేటాడు ఎందుకు యేసుప్రభుని చూడంగానే ధనవంతులు కూడా అయ్యా మా ఇంటికి రండి అన్నారు తెలుసా ఆయన ధనవంతుడు ఆయన ధనవంతుడు ఎందుకు ధనవంతులు పిలిచిండు తెలుసా ఆయన ఇంటికి ధనవంతులు ఉంటే ఎవరిని పడితే వాళ్ళని పిలువరు పేదోలను పిలిచి అన్నం పెట్టారు ఒక పేద సేవకుని పిలువను ఒక గొప్ప దైవ సేవ గొప్ప విశ్వాస అయినా కూడా ఒక పేద సేవకుని రమ్మను రానియరు వీళ్ళు ఎవరిని పిలుచుకుంటారు తెలుసా డబ్బున్న సేవకులనే పిలుచుకుంటారు డబ్బు అందుకే సీమన్ ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా ఈయనవాడు రా బాబు నేను ఇన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తుంటే ఇంత డబ్బు ఉంది నా దగ్గర వచ్చి మూడు సంవత్సరాలు కానీ నాకంటే ఎక్కువ డబ్బు ఉంది నా దగ్గర ఈయనను భోజనానికి పిలవాలని పిలిచిండు తెలుసా మీకది ఆయన హోదా ఆయన వస్త్రము ఆయన యేసు ప్రభు పైనున్న మహిమే కాదు ఆయన డబ్బు చూసి పిలిచిండి ఇంటికి అయ్యా మీరు రండి భోజనం తినండి అని అందుకే ఏసయ్య ఎవ్వనికి వంగలే ఎక్కడ తగ్గలే సీమలతోనేసిండు నీ ఇంటికి వస్తే కాళ్ళు గడుకోవడానికి నీలియలేదు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఈమె కన్నీటితో నా కాళ్ళు కడుగుతుంది మూసుకున్నాడు నువ్వు ఎందుకు ధనము ధనవంతుడిగా చూసినాడు ఆయనని ఆయన ధనం చూసినారు ఐదు వేల మంది మూడు రోజులు మూడు రాత్రులు వాక్యం విన్న తర్వాత ఏసు ప్రభు పిలిచి అంటుండు వెళ్ళి వీరందరి కొరకు భోజనం పో అన్నాడు అంటే డబ్బు లేకుండా చెప్తున్నాడా యేసుక్రీస్తు ప్రభు ఒక్క రోజు ఒకే పూటలో ఇరవై వేల మందికి భోజనం పెట్టగలిగిన సత్తాగల్లోడు ఆయన అయితే పేతురు అన్నాడు డబ్బు ఉంది ప్రభా మన దగ్గర కానీ పొయ్యి తీసుకొచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది అందరూ నీర నీరసం అయిపోతారు ప్రవ్వ అందుకే కుదరదు అంటే అప్పుడు ఆయన ఏం చేసిండు తెలుసా శక్తి వాడి ఐదు రొట్టెలు రెండు చేపలని ఐదు వేల మందికి పెట్టి పన్నెండు గంపలు మిగిలిచ్చిండు హాలే లూయ చెప్దామా ఒకసారి అరే రే గట్టిగా ఒకసారి ఇప్పటికైనా గట్టిగా హాలే చెప్దాం ఇప్పటికైనా కొంచెం సింహం మీలో ఉన్న సింహాన్ని లేపండి నిద్ర లేపండి నిద్ర లేపండి పిల్లులుగా బతకకండి సింహాన్ని రేపండి వేస్తున్నా మమ్మంలో యేసు నామంలో దేవుని సింహాలన్నీ గర్జించనుగాక ఉరుములు మెరుపులు ఇస్తుండయ హల లూ ఆయన ధనవంతుడయి ఉండి సిల్వలో నీ కొరకు ఆయన చాలాసార్లు ఫోటోల్లో చూపిస్తారు ఈ భాగంలో చిన్న గుడ్డగడతారు యేసు ప్రభుకి వాక్యంలో చూస్తే అది కూడా లేదు దిగంబరిగా సిల్వలో ఒక చిన్న వస్త్రము కూడా ఆయనను కప్పకుండగా రా మాంసపు ముద్దగా దరిద్రుడై చనిపోయినాడంట ఎందుకు తెలుసా ఆయనని నమ్మిన నువ్వు ధనవంతుడు అవ్వడానికి ఒకవేళ నువ్వు ధనవంతుడివి అవుతలేవనంటే ఆయన సిల్వలో నీ కొరకు చేసిన త్యాగము వృధా చేస్తున్నావు నువ్వు వ్యర్థం ధనవంతుడు కానీ ప్రతి క్రైస్తవుడు ఆయన దరిద్రతను వృధా చేస్తున్నాడు నీ నీ ఆత్మకు రక్షణ కొరకు రక్తం ఎట్లా చెందించిండో నీ శరీర స్వస్థత కొరకు దెబ్బలు ఎట్లా తిన్నాడో ఆయన ఎందుకు దరిద్రుడైనాడు తెలుసా ఎందుకు దిగంబరిగా ఆయన చనిపోయినాడు తెలుసా నీకు వస్త్రాలు ఇవ్వడానికి నీకు భోజనం పెట్టడానికి దప్పిక కొని ఉన్నాను దాహం కూడా తీర్చుకోలేని దాహంతో నీరు కూడా తాగలేని స్థితిలో ఉన్నాడు ఎందుకు తెలుసా నీ కడుపు నిండడానికి నువ్వు సమృద్ధిగా నీరు తాగడానికి వేలాడినాడు ఆరు గంటలు వేలాడినాడు ఎందుకు ఆరు వేల శాపము ఆరు వేల సంవత్సరాల శాపం నీ పైన తొలగించడానికి అందుకే ఏ క్రైస్తవుడు పేదవాడిగా ఉండడానికి వీలు లేదు ఎవరినీ దగ్గర లేనంత ధనము క్రైస్తవుల ఇండ్లల్లో ఉండాలా హలెయ హలే ఈ రాత్రి చెమటోర్స్తే ధనం వస్తుందా వాక్యం నమ్ముతే ధనం వస్తుందా ఇప్పుడు చెప్పండి ఒకటి ఏంది యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం కలిగించును పేదవాని నాశనం ఏంది అతని దరిద్రత డబ్బు అన్నిటికీ అక్కడికి వచ్చును ఆ డబ్బుని జీవితంలో తీయడానికి ఏసయ్య పేదవాడిగా మారినాడు సిల్వలో శాపం అయినాడు సిల్వలో దరిద్రుడిగా మారినాడు ఆయన ధనవంతుడయ్యి కూడా ఇప్పుడు చెప్పండి డబ్బు ఎట్లా రాదు వస్తుందా రాదా వస్తుందా రాదా గట్టి చెప్పాలా వస్తుంది ఏం తీసుకొస్తుంది దేవుని ఆశీర్వాదం తీసుకొస్తుంది డబ్బుని పట్టుకొని హోలీ స్పిరిట్ లోహా హోలీ స్పెరిట్లో ఓకే చివరిగా కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను జాగ్రత్తగా వినండి బైబిల్ గ్రంథంలో అబ్రహాము దేవుని నమ్మిండు అబ్రహంకి ధనం ఎట్లా వచ్చింది తెలుసా ఫరో నీ దేవుడు గద్దించినప్పుడు ఫరో వచ్చి ఇచ్చిండు వెండి బంగారము వాళ్ళని ఎందుకంటే అదంతా చదివితే ఇప్పుడు ఇంకో గంట గంట అయిపోతుంది నేను మీకు వర్చనాలు ఇస్తాను ఇంటికి పోయి చదవండి ఎక్కడుంది తెలుసా అది ఆది కాండము పన్నెండో అధ్యాయము పది నుండి పదహారు మధ్యలో ఉంది రాసి పెట్టుకోండి ఆది కాండము పన్నెండో అధ్యాయము పది నుండి పదహారు వరకు ఆ వాక్యం మీరు ఇంటికి పోయి చదువుతుండగా మీకు కూడా డబ్బు వస్తుంది అట్లా అక్కడ రాజు వచ్చి ఆయన క్షమాపణ అడిగి డబ్బు ఇస్తాడు ఓకే మొట్టమొదటిగా ఒక వ్యక్తికి ధనము విడుదలైంది అని అంటే మానవుని తయారు చేసిన తర్వాత దేవుడు ఒక వ్యక్తికి ధనం ఇవ్వడం మొదలుపెట్టినాడు అనంటే అది అబ్రహాము హో చెప్దామా ఒకసారి గట్టిగా ఓకే రెండవది ఎవరికి ఇచ్చినాడు తెలుసా రెండవది ఇస్సాకుకి ధనం ఇచ్చినాడు ఓకే లోకమంత కరువు కాలము ఆ కరువు కాలంలో ఇస్సాక్ ఏం చేసినాడు విత్తనం విత్తినాడు పంట వేస్తే దేవుడు ఆ పంటను ఎట్లా దీవించిండంటే వందంతలు ఫలించిందంట ఇప్పుడు మనకి కైతాలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అప్పట్లో పంట ఉన్నోడు గొప్పోడు బంగారం ఉన్నోడు గొప్పోడు వెండి ఉన్నోడు గొప్పోడు మనుషులు ఉన్నోడు గొప్పోడు ఏదైనా కొనుక్కోవాలంటే ఏం చేసేటోళ్ళు తెలుసా ఐదుగురు మనుషులు నాకు అక్కడ ఇచ్చేటోళ్ళు అది తీసుకొచ్చుకునేటోళ్ళు ఇంత బంగారం ఇచ్చేసే వస్తువులు కొనుక్కునేటోళ్ళు అప్పుడు డబ్బు లేదు మందాక వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు లేవు అప్పట్లో ఏది ఎంత ఎక్కువ ఉంటే అంత ధనికులు అబ్రహాంకి ధనం వచ్చింది రెండోది ఇస్సాక్కి వందంతల పంట వచ్చిందంట అందరూ ఆశ్చర్యపోయినారు మేమందరము దరిద్రతలో ఉంటే ఈ వ్యక్తికి ఎట్లా వచ్చింది పంట నూరంతల పంట మూడోది యాకోబుకి దేవుడు ధనాన్ని ఇచ్చినాడు ఎట్లా ఇచ్చినాడు తెలుసా తన మామాస్తంతా తెచ్చి ఆయన చేతిలో పెట్టినాడు గట్టిగా అప్దామా ఇంకోసారి గట్టిగా లేదు చెప్దామా ఇంకోసారి గట్టిగా లేదు చెప్తామా అది ఎక్కడుంది అది కూడా ఇస్తాను రాసుకోండి ఇంటికి పోయినంత చదవండి దయచేసి ఇస్సాకుకి ధనం ఇచ్చింది ఎక్కడుందంటే ఆదికాండము ఇరవై ఆరు మొదటి నుండి పదహారు వచనాలు ఆది కాండం ఇరవై ఆరు మొదటి నుండి పదహారు వచనాలు చదవండి అక్కడ చూస్తారు దేవుడు ఎంత గొప్పగా ఆయన దీవించిండో ఆ దీవెన ఐశ్వర్యం కలిగించింది ఓకే దాని తర్వాత చదువుదాం దాని తర్వాత యాకోబుని దేవుడు ఎక్కడ దీవించాడో ఇంటికి పోయి చదవండి ఆది కాండము ముప్పై ఒకటి ముప్పై ఒకటో అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వచనాలు ఆరు నుండి తొమ్మిది వచనాలు ముప్పై ఒకటో అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వచనాలు చదివితే మీరు అక్కడ చూస్తారు ఆయన దేవుడు దీవించుట ఇంకోటి లోక సంపద అంతా కూడా తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెట్టినాడు తెలుసా యోసేపు చేతిలో పెట్టినాడు ఒకసారి హలేలుగా చెప్దామా ఇంకోసారి హలేలుగా చెప్దామా యోసేపు చేతికి ధనం వచ్చింది మొత్తం ఐశ్వర్యమైన చేతిలో పెట్టేసినాడు దేవుడు ఎక్కడుంది అది ఆది కాండము నలభై ఒకటి ముప్పై తొమ్మిది నుండి నలభై నాలుగు దాకొండి ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి నలభై నాలుగో వచ్చనం వరకు మనం అది చూస్తాం ఆమె దాని తర్వాత ఆది కాండంలోనే ఎంతమందికి డబ్బు సమకూర్చిండు ప్రభు నలుగురు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేఫ్ అంటే మొట్టమొదటి బైబిల్ గ్రంథంలోనే నలుగురు దేవుని సమృద్ధి చూశారు ఓకే దాని తర్వాత ఏం జరిగింది ఐదవది ఇజ్రాయేలీలకు డబ్బు వచ్చింది ఏ రోజు వచ్చింది తెలుసా పసకా పండుగ జరిపించుకొని ఇంకా ఐగుప్ ఐగుప్తు నుండి బయటికి వస్తా ఉంటే ఐగుప్తియులందరూ వచ్చి వెండి బంగారము ప్రశస్తమైనవన్నీ వారికి ఇచ్చి పంపించేశారు మీరు వెళ్ళండి ఖాళీ చేతులతో వెళ్ళొద్దని ఎక్కడుంది అది నిర్గమ కాండము మూడో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై రెండు దాకా ఉంది నిర్గమ కాండము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనం నుండి ఇరవై రెండో వచనం వరకు మీరు చదివితే వెండి బంగారము అన్నీ ఇచ్చి పంపించినారు ఓకే ఏదది ఎన్నోది ఎన్నోది అది చెప్పండి గట్టిగా ఒకటి అబ్రహాము రెండు ఇస్సాకు మూడు యాకోబు నాలుగు యోసేపు ఐదు ఇజ్రాయేల్ ఆరోది అంటే అంత గొప్పగా ధనం ఒక వ్యక్తి జీవితంలోకి రావడం మనం చూసేది ఏంటి ఆరోది సొలమోన్ చేతిలోకి దేవుడు ఏం చేసినాడు ప్రపంచ ధనాన్ని తెచ్చైన చేతిలో పెట్టినాడు ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన పరిపాలనలో వెండి బంగారాలు ఉన్నాయి అక్కడ వెండి అయితే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడతా అక్కడ ఆయన రాజ్యంలో అట్లా దీవించాడు దేవుడు ఆయన ఒకసారి ఊహించండి బయటికి వస్తే ఎక్కడ పడితే అక్కడ వెండి ఉంది ఆయన రాజ్యంలో ఎక్కడ కనపడితే అక్కడ వెండి రాళ్ళలాగా అయిపోయింది వెండి అంత సమృద్ధి దేవుడు కలుగజేసిండు అట్లాంటి రోజు మళ్ళా ఎప్పుడూ చరిత్రలో మనం చూడలే దేవుడు దీవెన యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము కలిగించును అది కూడా రాసుకోండి ఎక్కడుందో ఇది చదవండి మొదటి రాజుల గ్రంథము పదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఉంది సొలమోను జ్ఞానములోను డబ్బులోను అధిగమించిపోయినాడని ఉంది ఒక మొదటి రాజులు పది ఇరవై మూడులో ఇది ఎన్నో ఎన్ని అయినాయి ఇప్పటికీ అబ్రహాము ఇషాకు యాకోబు యోసేపు ఇజ్రాయేలు సొలమోను ఇప్పుడు చివరిగా దేవుడు ఈ ఆరుగురికి ఇచ్చిన దానికంటే ఎక్కువ ధనాన్ని ఒకరికి ఇవ్వబోతా ఉన్నాడు ఎవరికి అది ఎవరికి తెలిసాది చదువుదాం ఆ మాట ఆ మాట మాత్రం చదవాలి హోలీ స్పిరిట్ ఈ ప్రకారము ఉండమ్మా సామెతలు పదమూడు ఇరవై రెండు సామెతలు పదమూడు ఇరవై రెండు చివరిగా ప్రభు రాకడ ముందు జరగబోయే వెల్త్ ట్రాన్స్ఫర్ అంటే ఏంది ఐశ్వర్యము ట్రాన్స్ఫర్ కాబోతూ ఉంది అక్కడ ఏమైంది రాజులది అబ్రహాంకి వచ్చింది పంట వచ్చింది యాక మామది ఆ ప్రపంచమంతా ధాన్యం అంతా ఫరో ఎవరి చేతిలో పెట్టినాడు యోసేఫ్ చేతిలో పెట్టినాడు దాని తర్వాత ప్రపంచ ధనమంతా ఎవరి చేతిలోకి వచ్చింది సొలమోన్ చేతిలోకి వచ్చింది ఇప్పుడు చివరిగా ఏడవసారిగా ఎవరి చేతిలోకి ధనం రాబోతుందో చదువుతాం చదువు మంచివాడు పదమూడు ఇరవై రెండు మంచివాడు ఆస్తి కర్తలను చే ఒక మాట ఒక మాట మంచివాడు ఏం చేస్తాడంట తన పిల్లల పిల్లలను ఏం చేస్తాడు ఆస్తికర్తగా చేస్తాడు హలెలుగా చెప్దాం ఒకసారి